అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఉదయభాను గారు, అలాగే నందిగామ శాసనసభ్యులు జగన్మోహన్ రావు గారు, రేపు ఎన్టీఆర్ జిల్లాకి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న విద్యాదీవెన నాలుగో విడత ప్రారంభోత్సవానికి బటన్ నొక్కి సుమారుగా 11 లక్షల మంది విద్యార్థులకి 700 కోట్ల రూపాయలని రేపు నేరుగా వారి అకౌంట్లో, వారి తల్లుల అకౌంట్లో నిధుల్ని జమ చేయబోతా ఉన్నాం. అలాగే మొన్న బడ్జెట్లో కూడా అగ్ర స్థానం విద్యకి ఇవ్వడం జరిగింది. 2841 కోట్ల రూపాయలని విద్య కోసం 2023-24 సంవత్సరానికి బడ్జెట్లో పొందుపరచడం జరిగింది. ఎందుకు చెప్తున్నామనంటే ఆంధ్రప్రదేశ్లో అక్షర క్రమంలోనే కాదు విద్యలో కూడా అగ్రభాగాన ఉండాలి. ఈ రాష్ట్రంలో అందరూ కూడా చదువుకోవాలి. ఎవరికి కూడా ఆర్థికపరమైనటువంటి బాధలు మూలంగా డ్రాప్ అవుట్స్ ఉండకూడదు అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చినటువంటి వెనువెంటనే విద్య మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టడం జరిగింది. ఈరోజు గత ప్రభుత్వానికి ఇప్పటికీ మనం పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఫీజు రియంబర్స్మెంటు 30-40% మాత్రమే ఉండేది. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసి తర్వాత చంద్రబాబు గారు ప్రవేశపెట్టడం జరిగింది. కానీ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్ మూలంగా ఆనాడు ఉన్నటువంటి దాదాపుగా 30 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగు, రకరకాల వృత్తి విద్యా కోర్సుల్లో అన్నింటిలో కూడా అగ్రభాగాన్ని నిలిచి ఇప్పటికీ కూడా చదువు అంటే వైఎస్ గారు ఫీజు రియంబర్స్మెంట్స్ గుర్తుకొస్తుంది. దాన్ని ఆదర్శంగా తీసుకుని, దాన్ని లక్ష్యంగా చేసుకుని ఈరోజు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాన్ని పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తూ 3 సంవత్సరాల కాలంలోనే 32 లక్షల మందికి రమారమి 32 లక్షల మందికి దాదాపుగా లబ్ధి చేకూర్చడం జరిగింది. అంటే గత ప్రభుత్వం కన్నా 50-100% అనమాట. గత ప్రభుత్వం 16% ఉంటే ఈరోజు 31 లక్షల మందికి, 16 లక్షల మందికి, 31 లక్షల మందికి తేడాని మీరు గమనించాలి అని చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వము 3 సంవత్సరాల్లో ఈ విద్య మీద ఫోకస్ పెట్టి 53,000 కోట్ల రూపాయలని నిధుల్ని రకరకాలుగా విద్య మీద ఖర్చు పెట్టడం జరిగింది అని చెప్పండి. విద్య అమ్మఒడి దగ్గర నుంచి ఈరోజు రేపు ప్రారంభించేటటువంటి జగనన్న విద్యా దీవెన వరకు మనం చూసుకుంటే నాడు నేడులో స్కూల్స్ అన్నీ కూడా రూపురేఖలన్నీ మారడం జరిగింది, సౌకర్యాలని మార్చడం జరిగింది, అలాగే పాఠ్యాంశాలని మార్చడం జరిగింది, గైడ్లు ఇవ్వడం జరిగింది, 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్లు ఇవ్వడం జరిగింది. అలాగే రేపు ఎన్టీఆర్ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించబోతా ఉన్నారు జగనన్న విద్యా దీవెన. దీని ద్వారా పేద విద్యార్థులకి, మాకు డబ్బు లేదు, మా తల్లిదండ్రుల దగ్గర ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి లేదు అని చెప్పని ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. ముఖ్యమంత్రి గారు ఎక్కడైనా ఒక కార్యక్రమాన్ని తీసుకున్నారంటే వేల మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో రేపు తిరువూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క సభని జయప్రదం చేయాలని చెప్పని ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు, విద్యార్థులు అందరూ కూడా పాల్గొని ఒక ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని చెప్పని ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. తిరువూరులో రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విద్యా దీవెన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా రేపు తిరువూరులో దీన్ని లాంచింగ్ చేయబోతా ఉన్నారు. మనందరూ కూడా తెలుసు ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే అత్యధికమైన ప్రాధాన్యత ఎడ్యుకేషను, విద్యా వైద్యం. ప్రతి వారి ఇంట్లో చదువుకోవాలి, చదువును బాగా రాణింపజేయాలి. పేద విద్యార్థులు కూడా సైతం కార్పొరేట్ స్కూల్ లాగా చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేయాలి. పేద విద్యార్థులు, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు కూడా ధనవంతుల పిల్లలాగా ఇంగ్లీష్ మాట్లాడాలి. ఇతర దేశాలకు వెళ్ళాలి, ఇతర రాష్ట్రాలకు వెళ్ళాలంటే తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియం కావాలని చెప్పి ఇంగ్లీష్ మీడియంకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. దాన్ని అడ్డుకోవడం కోసం చంద్రబాబు నాయుడు కోర్టులో కేసులు వేసినప్పటికి కూడా న్యాయం
తప్పకుండా జయించింది. కోర్టులో కూడా మనకి తీర్పు అనుకూలంగా రావడం వల్ల ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ కూడా తెలుసు. ఇవాళ విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని నాలుగో విడత రేపు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మరి ఈ కార్యక్రమాన్ని లాంచింగ్ చేయబోతా ఉన్నారు. 700 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ చదివే పిల్లలకి, మెడిసిన్ చదివే పిల్లలకి, డిగ్రీ చదివే పిల్లలకి, ఐటీఐ చదివే పిల్లలకి అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి వారికి కూడా 700 కోట్ల రూపాయలు రేపు నేరుగా డీబీటీ ద్వారా వారి తల్లుల అకౌంట్లో వేసే సంగతి మనందరం కూడా చూసి గర్వపడాలి. ఇప్పటికీ రాష్ట్రంలో పేద విద్యార్థులకి విద్యా దీవెన కింద 2800 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలో ఉండగా దీనిలో నాలుగో వంతు కూడా ఖర్చు పెట్టలేని పరిస్థితి. కాబట్టి ఇవాళ నిజంగా విద్యార్థులందరూ కూడా బాగా రాణించాలని చెప్పి ఇది వాళ్ళ చదువుకిచ్చే ప్రాధాన్యత రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేదు. అమ్మ ఒడి, విద్యా దీవెన, విద్యా వసతి, గోరుముద్ద, నాడు నేడు, ప్రభుత్వ పాఠశాలలు ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రంగానికి, విద్యారంగానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేతమైన కార్యక్రమాన్ని ఇవాళ ఎడ్యుకేషన్కి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన కార్యక్రమాలు చూస్తే ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా చూసి ఆశ్చర్యపడి నాడు నేడు కార్యక్రమం ఎలా జరుగుతుంది, విద్యా దీవెన ఎలా జరుగుతుంది, విద్యా వసతి ఎలా జరుగుతుందని చెప్పి తెలంగాణకు సంబంధించిన మంత్రులు, అధికారులు, కేరళ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, అధికారులు కూడా ఈ మధ్య ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల్ని కూడా ఇంటర్వ్యూ చేసి ఆ పాఠశాలని తిరిగి మేము కూడా చేయాలి, ఈ బల్లలు మేము ఏర్పాటు చేయాలి, ఈ కాంపౌండ్ మేము ఏర్పాటు చేయాలి, ఈ ఫ్లోరింగ్ అంతా మేము ఏర్పాటు చేయాలి, ఈ టాయిలెట్స్ కూడా మేము ఏర్పాటు చేయాలని చెప్పి ఒక అవగాహన ఇతర రాష్ట్రాల వారు కూడా వచ్చి అధికారులు చూశారంటే మరి మన ముఖ్యమంత్రి గారి యొక్క దూరదృష్టి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి మనం. తప్పకుండా ఏదైతే నేను మొన్న మా నియోజకవర్గంలో గడప గడపకు కార్యక్రమం వెళ్తే ఒక పేద విద్యార్థికి, మెడిసిన్ చదివే విద్యార్థికి 22 లక్షల రూపాయలు విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్ వచ్చింది. మేమే ఆశ్చర్యపడ్డా 22 లక్షల రూపాయలు రావడం ఏంటని చెప్పి చూస్తే అతను పేద ఎస్టీ విద్యార్థి, బాగా చదువుకున్న విద్యార్థి, అతనికి 22 లక్షల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం చెల్లించిందంటే ఈ విధంగా ఎంతోమంది మాకు గడప గడప వెళ్తే తెలిసింది, వెళ్ళకపోతే మరి మాకు కూడా తెలిసే పరిస్థితి కాదు. ఈ విధంగా చదువుకునే విద్యార్థులకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి ప్రజానీకానికి ఒకసారి గుర్తు చేస్తూ రేపు తిరువూరులో జరిగే కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం అది మా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అనగా 19/3/23 తిరువూరులో, ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారిచే జగనన్న విద్యా దీవెన కార్యక్రమాన్ని, నాలుగో విడత కార్యక్రమాన్ని రేపు అక్కడ ప్రారంభించడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరికీ కూడా చదువుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు అమ్మ ఒడి అని చెప్పని, ఆ రోజు ఫీజు రీయింబర్స్మెంట్ అని చెప్పని గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పేదవారందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని ఏదైతే పథకం పెట్టారో ఆ పథకం వారు ఉన్నంతసేపు కూడా చాలా చక్కగా కొన్ని లక్షల మంది పిల్లలకి అది చేయూతనిచ్చే విధంగా, వాళ్ళ యొక్క జీవితాలను మార్చే విధంగా రావడం జరిగింది. ఆ తర్వాత 2014/2019 చంద్రబాబు నాయుడు పూర్తిగా కూడా నిర్వీణం చేసి ప్రైవేటు విద్యా సంస్థలను బలోపేతం చేసే విధంగా, అదేవిధంగా పేదవారికి చదువుని భారం చేసే విధంగా గత 5 సంవత్సరాల పరిపాలన చూశాం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశాక 1వ తరగతి నుంచి చదివే ప్రతి పిల్లవాడికి, పిల్లలకి కూడా అమ్మ ఒడి నుంచి కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, వసతి దీవెన కావచ్చు, జగనన్న విద్యా దీవెన కావచ్చు, గోరుముద్ద కావచ్చు, జగనన్న విద్యా కానుక కావచ్చు, చదువుల్లో విప్లవం తీసుకొచ్చే విధంగా ప్రతి వాళ్ళు కూడా చదువుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో జగనన్న చదువులకి, విద్యకి పెద్దపీట వేయడం జరిగింది. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా నాడు నేడు అని చెప్పని, ప్రతి ఒక్క పాఠశాలను కూడా అభివృద్ధి చేసే విధంగా ప్రైవేటు పాఠశాలలకి దీటుగా అభివృద్ధి చేసి గవర్నమెంట్ పాఠశాలలకు కూడా ఈరోజు డిమాండ్ వచ్చే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన ఉందని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటున్నాను. ఏదైతే చంద్రబాబు హయాంలో 5 సంవత్సరాలకు గాను 16 లక్షల మందికి మాత్రమే ఈ యొక్క పథకం ఇంప్లిమెంట్ చేస్తే కేవలం 3 సంవత్సరాల్లోనే 31.4 లక్షల విద్యార్థులకి ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు చేరువు చేయడం జరిగింది. అదేవిధంగా రేపు 4వ విడత సందర్భంగా సుమారు
పదకొండు లక్షల మంది విద్యార్థులకి ఏడు వందల కోట్ల రూపాయలతో రేపు జగనన్న విద్యాదీవెన కార్యక్రమాన్ని రేపు జగనన్న లాంచ్ అయిపోతున్నారు. అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్లో కూడా విద్యాదీవెన కోసం అని చెప్పని రెండు వేల ఎనిమిది వందల నలభై ఒక్క కోట్లు కూడా కేటాయించారని చెప్పని మీ అందరికీ కూడా తెలియపరచుకోండి. ఎందుకంటే చదువుకుంటే చాలు, వారి జీవితాలు వారు కాపాడుకోగలుగుతారు, వారు చక్కగా వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని కూడా అన్ని విధాలు కూడా చదువు ద్వారానే సాధ్యం అవుతుందని చెప్పని నమ్మిన వ్యక్తి కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చదువుకు పెద్దపీట వేస్తూ ముఖ్యంగా వెనకబడిన వర్గాల వారు కావచ్చు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కావచ్చు, అదేవిధంగా ఓసీలో కూడా ఎవరైతే వెనకబడిన ఆర్థికంగా వెనకబడిన వారు ఉంటారు అందరికీ కూడా ఈ యొక్క చదువుని దగ్గర చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విప్లవం సృష్టించారని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ రేపు ఏదైతే తిరువూరులో జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు తిరువూరు సభ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. అధిక బరువుతో బాధపడుతున్నారా? అయితే బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి.